హాయ్ అండి వెల్కమ్ టు కమ్మర్ లోహి ఛానల్ నా పేరు వచ్చేసి రాద అండి ఇక్కడ వచ్చేసి మీకు ఈరోజు నేను మంగళవారం ఉదయాన్నే బ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను చూడండి ఈ విధంగా పల్లీలు వేయించుకుంటూ ఉన్నాను కదా ఫ్రెండ్స్ ఎందుకంటే పల్లీ చట్నీ ప్రిపేర్ చేయడానికి ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి టిఫిన్ ఈ విధంగా పల్లీలు వేయిస్తూ ఉన్నాను మీకు పల్లీ చట్నీ డీటెయిల్గా చూపించలేదు కదా ఎందుకంటే ముందు వీడియోలో చూపించాను కాబట్టి ఏం షేర్ చేయట్లేదు ఇక్కడ వచ్చేసి పాలు వేట్ చేస్తున్నాను పిల్లల కోసం అని ఈ గదిలో వచ్చేసి చూడండి వంటగదిలో ఎప్పుడు సృజన ఆ తర్వాత చిన్ను ఉదయాన్నే మాకంట ముందు లేచి ఈ విధంగా వచ్చి ఆడుతూ ఉంటారు ఎప్పుడు వాళ్ళు ఇదే పని రోజు అక్కడ వచ్చేసి మరో గదిలో బబ్బులు పడుకొని ఉన్నాడు చూసారు కదండి ఈ విధంగా పల్లీలు వేయించేసి సాంబార్ కూడా ప్రిపేర్ చేసేయాలి ఎందుకంటే పిల్లలు తొందరగా తింటుంటారు కదండి ఇంకా స్కూల్కి ఏమి వెళ్ళరు కాబట్టి తొందరగా ఆకలి ఉందని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి తొందరగానే టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఈ విధంగా పల్లీలు వేయించిన తర్వాత ఇంకా సాంబార్ కూడా ప్రిపేర్ చేసే చేయాలి చూడండి ఈ విధంగా నేను పల్లీలు మొత్తం వేయించేశాను చూస్తారు కదండి ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించడం అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి టమాటోలు కూడా వేయిస్తున్నాను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసేద్దాం తొందరగా అని చెప్పేసి పిల్లలు తింటారు కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకు పాలు తాగించేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఇమ్యూనిటీ కూడా ప్రిపేర్ చేస్తాను ఇమ్యూనిటీ ప్రిపేర్ చేసేటప్పుడు అందులోకి నేను వాటర్తో పాటు ఇక్కడ చూడండి పాలు కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే పాలు యాడ్ చేస్తేనే పిల్లలు తాగుతారు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకు కొంచెం పాలు యాడ్ చేసి చేయిస్తాను చేస్తాను డైలీ టూ టైమ్స్ తాగుతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి ఉదయం ఒకసారి ప్రిపేర్ చేస్తాను ఆ తర్వాత సాయంత్రం కూడా ఒకసారి ప్రిపేర్ చేసేస్తాను వచ్చేసి సృజన ఆడుతూ ఉంది నేనైతే ఏ విధంగా వంటలు చేస్తూ ఉంటాను కదా అది గమనిస్తూ తను ట్రై చేస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చూడండి పిండిని కలుపుతున్నాం కదా రాత్రి మిక్సీ పట్టి పెట్టాం కదండి ఈ విధంగా మనం ఇడ్లీని ప్రిపేర్ చేసే ముందు పిండిలోకి కాస్త వంట సోడా ఆ తర్వాత ఉప్పు నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి మనం ఈ విధంగా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇడ్లీ స్మూత్గా వస్తుంది ఆ తర్వాత పొడి పొడిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనం బాగా స్మూత్గా ఉండడం వల్ల ఇడ్లీలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ నెక్స్ట్ వచ్చేసి మనం ఇడ్లీ పాత్రకు ఈ ఇడ్లీ తీసేటప్పుడు బాగా ఈజీగా వస్తుంది అతుక్కోకుండా ఈ విధంగా ఎప్పుడైనా ఇడ్లీ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు కూడా కొంచెం ఆయిల్ ఈ విధంగా యాడ్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇడ్లీ ఏ విధంగా ఉంటుందో చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి కదండి ఈ విధంగా ఇడ్లీ పాత్రకు అతుక్కోకుండా ఇడ్లీ చక్కగా వచ్చింది కదా ఎంతో స్మూత్గా ఉంది ఈ విధంగా మనం చూడండి నొక్కుతుంటే బాగా స్మూత్గా విరిగిపోయింది కదా ఈ విధంగా ఇడ్లీ మనం ఆయిల్ యాడ్ చేయడం వల్ల స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఈరోజు నేను మధ్యాహ్నం ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూస్తాను చూసేయండి చూశారు కదండి ఇక్కడ వచ్చేసి పిల్లలకి స్నానాలు చేయించడం అయిపోయింది అందరు తినేస్తాము టిఫిన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ ఈ విధంగా మేము రైస్ ప్రిపేర్ చేశాను ఆ తర్వాత గోంగూర చట్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి మటన్ కర్రీ ఏ విధంగా నేనైతే ప్రిపేర్ చేస్తానో ఇంట్లో మీకు చేసి చూపిస్తున్నానండి పూర్తిగా చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ వచ్చేసి మటన్ మనం టూ టైమ్స్ ఈ విధంగా వాష్ చేయాలి మనం ఇందులోకి సాల్ట్ పసుపు యాడ్ చేసి వాష్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పక్కన పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ నేను గ్యాస్ వెలిగించి ముందుగానే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను అది బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి చూడండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి యాడ్ చేస్తాను బాగా చిట్టపటలు ఆడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ఆనియన్స్ యాడ్ చేసేసి బాగా మంచి కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను కదా ప్రతిసారి నేను ఆనియన్స్ యాడ్ చేసిన వెంటనే ప్రతి వంటలోకి అదే విధంగా ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను చండి కాసేపటి తర్వాత మీకు చూస్తాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనం ఆనియన్స్ ఫ్రై అయిన వెంటనే టమాటోలు యాడ్ చేయకూడదు ఈ విధంగా యాడ్ చేస్తే కనుక మనకు మటన్ ఉడకదండి చండి ఈ విధంగా నేను ఇందులోకి ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత అంత మటన్ యాడ్ చేసేస్తున్నాను చూసారు కదండీ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యాయి కదా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి నేను మటన్ యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత స్పూన్తో బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు ఈ రెండింటిని యాడ్ చేసి చూస్తాను చూడండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మరోసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి ఏ విధంగా కలుపుకోవాలో కలిపి చూపిస్తాను చూసేయండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం మటన్ కడి కడిగినప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ కూడా సేవ్ అయి ఉంటుంది ఈ విధంగా కుక్ చేసేటప్పుడు ఆ వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్ మొత్తం బాగా డ్రై అవ్వాలి ఇవ్వాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫిఫ్టీ మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే కనుక ఆ వాటర్ మొత్తం బాగా డ్రై అయిపోతుంది చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా ఈ వాటర్ మొత్తం బాగా డ్రై అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది లేదంటే మటన్ తొందరగా ఉడకదు టేస్టీగా కూడా ఉండదు రాని వాళ్ళు ఈ విధంగా కొత్తగా ట్రై చేయచ్చు అండి మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఎంత తొందరగా రెడీ అయిపోతుందో చూసారు కదండి ఇక్కడ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనకు కొంచెం కొంచెంగా వాటర్ డ్రై అయిపోతూ ఉంది కదా ఇంకా ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇది కూడా బాగా డ్రై అయిపోతుంది వాటరు ఈ విధంగా మొత్తం వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఇందులోకి యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ ఇస్తే సరిపోతుంది తొందరగా మటన్ కుక్ అయిపోతుంది చూడండి ఈ విధంగా నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ముక్కలు మునిగేదాకా ఈ విధంగా బాగా స్పూన్తో కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్ ఇచ్చేస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా మనం ఫోర్ విజిల్స్ ఇవ్వడం వల్ల మటన్ తొందరగా ఉడికిపోతుంది ఇందులోకి మనం మిగతా ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా పసుపు ఉప్పు మాత్రమే యాడ్ చేశాం కదా ఈ విధంగా వాటర్ డ్రై అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసాను మూత పెట్టేశాను ఒక ఫోర్ విజిల్స్ ఇస్తున్నానండి ఇప్పుడు ఈ విధంగా ఫోర్ విజిల్స్ ఇవ్వడం వల్ల మనకు మటన్ తొందరగా ఉడికిపోతుంది ఆ తర్వాత విజిల్స్ పోయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి చూస్తాను చూసేయండి చూసారు కదా ఈ విధంగా ట్రై చేసి చూడండి మటన్ కర్రీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు ఈ విధంగానే ప్రిపేర్ చేస్తుంటాను చూసారు కదండి ఇక్కడ వచ్చేసి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసిన తర్వాత ఈ విధంగా ఉంది నేను ఫోర్ విజిల్స్ మాత్రమే ఇచ్చాను తర్వాత మీకు స్పూన్తో ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి చూడగానే మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ వచ్చేసి మనకు మటన్ బాగా ఉడికిపోయింది నేనైతే టెస్ట్ చేసి చూసాను ఉడికిపోయింది కాబట్టి ఇందులోకి మనం కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం మాత్రమే యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి నేను వచ్చేసి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేస్తున్నాను ఎవరికి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు కారం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ టూ టేబుల్స్ మాత్రమే కారం యాడ్ చేసేసాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ వదిలేయాలి ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా నేను కారం యాడ్ చేసేసి బాగా కలిపేసి ఒక త్రీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయ్యింది ఇక్కడ వచ్చేసి మనకు బాగా ఆయిల్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి నెక్స్ట్ టమోటోలు యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం కారం యాడ్ చేసిన తర్వాత కాసేపటికి టమోటోలు యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే ముందుగానే టమోటోలు యాడ్ చేయకూడదని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా టమాటోలు యాడ్ చేసి కాసేపు వీటిని మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసి చూపిస్తాను చూసేయండి ఈ విధంగా బాగా కలుపుకొని కాసేపు టమోటోలు మగ్గేదాకా వదిలేస్తే సరిపోతుంది చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి మీకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసేసి చూస్తాను చూసేయండి చూసారు కదండి ఇక్కడ వచ్చేసి కాసేపటి తర్వాత టమాటోలు బాగా మగ్గిపోయాయి కదా ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి మిక్సీ పట్టి పెట్టాం కదా ముందుగానే దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి మనం ఎండు కొబ్బరి పొడిని ముందుగానే యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే ఈ విధంగా చివరిగానే యాడ్ చేయాలి ఇది యాడ్ చేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి లేదంటే మటన్ కింద మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను ఎండు కొబ్బరి పొడి చివరిగా వేసి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ బాగా కుక్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందామండి నేను ధనియా పౌడర్ మిరియాలు లవంగాలు మూడింటిని మిక్సీ పట్టి పెట్టాను పొడి నెక్స్ట్ వచ్చేసి అల్లము వెల్లుల్లి కొత్తిమీర ఆ మూడింటిని పేస్ట్గా చేసి పక్కన పెట్టేసాను ఇందులోకి యాడ్ చేసేస్తాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ధనియా పౌడర్ మిరియాలు లవంగాలు మూడింటిని మిక్స్ పట్టిన పౌడర్ యాడ్ చేసేస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా మసాలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా స్పూన్తో కలిపేసి సిమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టేసి వదిలేయాలి చూసారు కదండి ఈ విధంగా నేను కలిపేసి మూత పెట్టేసి వదిలేస్తున్నాను ఈ విధంగా మనకు ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఈజీగా తక్కువ సమయంలోనే మటన్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్టీ కూడా అది అది కాక తక్కువ సమయంలో మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి మధ్యాహ్నం లంచ్లోకి నేను ప్రిపేర్ చేసిన మటన్ కర్రీ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తెలిపండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న గంట సింబాల్ని క్లిక్ చేస్తే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటుందండి సరే అండి హ్యావ్ ఎ నైస్ డే అండి బాయ్